విజయనగరం జిల్లా సీతనగరం మండలం కోట సీతారాంపురం గ్రామంలో కొనుగోలు కేంద్రం ఉన్న ధాన్యం తీసుకోవడం లేదని గ్రామంకు చెందిన రైతులు మీడియాకు తెలిపారు. పండిన ధాన్యం కొనుగోలు లేక అల్లాడుతున్న రైతులకు గ్రామంలో ఉన్న నాయకులు అధికారులు సైతం ఇబ్బంది పెడుతున్నారు. దీంతో రైతులు కళ్లాల్లోనే ధాన్యం నిల్వ ఉండడంతో చెదలు పడుతున్నాయని అన్నారు. ఈ విషయం గ్రామస్తులు అధికారుల ముందు రైతులు మొరపెట్టగా మీ ధాన్యం తగలపెట్టుకోండి అని అధికారులు చెబుతున్నారని రైతులు మీడియాకు తెలిపారు. గవర్నమెంట్ రేట్ ఎలా ఉందో తెలియదు. ఒక్కడికి ఇక్కడికి మొదటి మిమ్మల్ని ఎవడు ఓపెన్ చేయమన్నాడు? ఓపెన్ చేసిన వారం రోజులు 10-20 రోజులు వరకు ఉన్నాడు ఇక్కడికి. ఎలా కనబడుతుండ్రు ఒక్కొక్కళ్ళకి? ప్రొక్యూర్మెంట్ అయ్యేదాకా మీరు ఎక్కడికి ఎక్కడికి వెళ్ళి కూర్చోండి. కారు పెద్దతో ఒకళ్ళు ఒప్పుకొని చెప్తాను, కూర్చొని చెప్తాను, కూర్చొని అడిగి ఉండండి. ఇప్పుడు ఎవరు ఎక్కడికి వెళ్తారు చూస్తాను నేను. చెప్పండి సార్, చెప్పండి. మీరు మనడు మేలు పెడితే ఆయన మేలు పెడితే అక్కడ ఏం జరిగిందో రాసుకొని రమ్మని ఆవిడ పంపించారు. ఆవిడ అంతవరకు పోలీసులు వస్తారు ఎంకరేజ్ చేయడం లేపేస్తాను. ధాన్యం వెళ్ళదండి, నెల రోజులు బట్టి ఇలాగే ఉంటున్నాయి. కేంద్రం తీసిన నుంచి నిన్న ఏపీఓ మేడం వచ్చి ధాన్యం వేట్ చేసుకుంటూ తగలు పెట్టుకోండి అంటాను మాట్లాడితే ఇంకా మీ రైతులు మేమైపోవాలి. ఈ కష్టపడి సంవత్సరం పొద్దు కష్టపడి ధాన్యం కళ్ళనే ఏడుస్తాను చదవబడితే బస్తాలు కోటను. రైతుల పరిస్థితులు ఉంటుందండి. నాయకులు ఎవరు నేట అడిగినా ఇలాగే అంటారు, 3 కేజీలు 6 కేజీలు అనుకునే రోజు రోజుకి గడిపేస్తాను. మా పరిస్థితి ఏంటండి? రైతులకు న్యాయం జరగకపోతే మా బాధలు పడటమో ఇంత కష్టపడటమో కళ్ళంతా ఇలాగా ఉంచితే కళ్ళంటే ఇలా ఉంచితే మా పరిస్థితి ఏంటి చెప్పాలి కదా. మీరైనా సరే మేము ఎంతవరకు ఎలా నెల రోజులు పెట్టి పడుకుంటాను బస్తా. అబ్బాయిని ఈశ్వర నా పేరు. ఇప్పుడున్న సిచ్యువేషన్ ఎలా ఉందంటే రైతులు కళ్ళల్లో ధాన్యం ఆల్రెడీ బస్తాలకు ఎత్తేసి ఉన్నాయండి. అవి ఏ ఒక్క విభో కానీ ఎవరు కూడా రావట్లేదండి. అది ఎలా అడుగుతున్నారంటే 41 కేజీలకు నిన్న ఆల్రెడీ ఇచ్చారు. అదే దీని మీద ఊరు మొత్తం మీద ఇమ్మంటున్నాం కానీ తూకం వేయమంటున్నారు. కానీ వాళ్ళు ఏమంటున్నారంటే ఇక్కడ ఉన్న వివో కానీ వివో ప్రెసిడెంట్స్ కానీ 43 కేజీలు అంటే 86 కేజీలు అడుగుతున్నారు. అది మేము కరెక్ట్గా లేవండి. అది దానికి అయితే మాత్రం మేము ఇవ్వలేమండి. ఎందుకంటే ఆల్రెడీ రైతు నష్టపోతున్నాడు. నష్టానికి లేట్ ప్రాసెస్ అంతండి. ఇది స్టార్ట్ అవ్వడం లేట్ ప్రాసెస్. ఈ లేట్ ప్రాసెస్ మీద మేము ఏం చేయాలో తెలియట్లేదు. చేతిలో పైసా లేదు. ఒక పండగ చేసుకుందామని పిల్లలకు డ్రెస్సులు తీసుకుందాం, ఒక ఏదైనా బట్టలు తీసుకుందాం అనుకున్న, ఒక టవల్ కొనుక్కుందామన్నా అన్నీ ఇలాగే ఉంది పరిస్థితి. సో ఏ ఒక్కరు కూడా పండగ చేసుకునేది లేదు, చేసుకోలేకపోయారు చేసుకోలేకపోయారు. ఇప్పుడున్న సిచ్యువేషన్స్ కూడా ఇవ్వండి, ఆల్రెడీ రెడీగా ఉంటున్నారు. ఈ మన ఊర్లో ఈ ఊర్లో ఆల్రెడీ 3000 నుంచి 4000 బస్తాలు రెడీగా ఉన్నాయండి. ఏ ఒక్కరు కూడా సపోర్ట్ చేయట్లేదు. ఇక్కడున్న రాజకీయ నాయకులు పట్టించుకోవట్లేదు. ప్రభుత్వం తరఫున ఏదో సహకారం వస్తుంది కానీ ఇక్కడ అమలు అవ్వట్లేదు. ఏ ఒక్కరు కూడా సపోర్ట్ చేయట్లేదండి. ఇక్కడ ఉండే అధికారులు ఉండేటప్పుడు ఒకలా మాట్లాడుతున్నారు. ఎంఆర్ఓ గారు వచ్చారు, నెక్స్ట్ అమరావతి నుంచి మేడం వచ్చారు. ఎవరు కూడా వచ్చినా వాళ్ళు ఉండేటప్పుడు ఒకలా ఉంటుంది, వెళ్ళిపోయిన తర్వాత ఇంకోలా ఉంటుందండి పరిస్థితి. ఇప్పుడు ఏం చేయాలో మా పరిస్థితి ఏంటంటే ఒకటే దిక్కు అండి, చావే తప్ప ఇంకా వేరే దిక్కేమీ లేదు. దానికి మేము రెడీగా ఉన్నామండి, ప్రజలందరూ కూడా రెడీగా ఉన్నారు. సో అందరూ కూడా దానికి 41 కేజీకి అయితే కళ్ళు మూసుకొని ఇచ్చే అవకాశం మేము రెడీగా ఉంటున్నామండి. 41 కేజీ కాకుండా 43 కేజీలు అడుగుతున్నారంటే అంటే 4 కేజీలు ఓవరాల్గా 4 కేజీలు ఎక్స్ట్రా అడుగుతున్నారండి. దానికి మేమైతే ఇవ్వలేకపోతున్నామండి. నష్టపోయాం ఆల్రెడీ. లేట్ ప్రాసెస్. ఎప్పుడో డిసెంబర్ ముందు స్టార్ట్ అవ్వాల్సింది, ఇప్పటికి ఇంకా స్టార్ట్ అవ్వలేదండి. స్టార్ట్ అయ్యింది అనేసరికి ఈ వంకలు పెడుతున్నారండి. సో ఇక మేమేం చెప్పాలో ఏం చేయాలో మీరే అధికారులే నిర్ణయించాలండి. మరి ఎవరు వస్తారో మా ఊరు మాకు తెలియదండి. మాకు అన్యాయం కాకుండా న్యాయం జరగాలని కోరుకుంటున్నాం.